సార్ అదే ఆలోచిస్తూ ఉండకండి సార్. మనం ఏం చేయగలం సార్? వాడి వెనక పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, మనమే సార్ చూసి చూడట్టు పోవాలి. మీరు మాత్రమే కాదు సార్, పోలీసులు అందరూ కూడా అంతే. నేను అందరి పోలీసు లాంటి వాడిని కాదు హనుమంతు. హత్య చేశాడని అందరికి తెలిసిన వాడిని తోసి లోపల వేలేనప్పుడు మనమేం పోలీసులమయ్యా సార్? ఒట్టి పుకార్ని ఆధారంగా తీసుకుని ఏం చేయగలం సార్? పుకారే కదా అని అందరూ వదిలేస్తే అది పుకారుగానే మిగిలిపోతుంది. నీకొకటి చెప్పుంటాడు, వాడికి ఇంకొకటి చెప్పుంటాడు, అది అలాగే ఫాలో చేస్తే ఈ విన్న వాళ్ళని దాటుకుని నిజం తెలిసిన వాడు ఒకటి దొరుకుతాడు. రేపు మొదలు పెడుతున్నాం, నీ దగ్గర నుంచి మొదలుపెట్టి మారిదాకా కనెక్ట్ చేయబోతున్నాం. ఏంటి కొత్త బ్యాగ్ కొనిస్తావన్నావు కదమ్మా? ఇంటి ఖర్చులకే డబ్బులు లేవు, ఇప్పుడు నీకు కొత్త బ్యాగ్ కావాల్సి వచ్చిందా? ఉన్న బ్యాగ్ వాడుకో. అమ్మా చిరిగిపోయిందమ్మా, స్కూల్లో అందరూ ఎగతాళి చేస్తున్నారమ్మా. రేపు కుట్టిస్తారు లేవే, ఇప్పటికి తీసుకెళ్ళు, ఊరికే నన్ను విసిగించుకో. రేపు కొత్తది కొనివ్వకపోతే నేను స్కూల్కే వెళ్ళను. నువ్వు వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. నాకేంటి, పొద్దున్నే నస పెట్టకు. అమ్మమ్మా ప్లీజ్ మా కొత్తమ్మా, ప్లీజ్ మా, ప్లీజ్ మా. ఒసే కీచుకుంది కవిత, నేను అసలే కోపంగా ఉన్నాను, నువ్వు ఇందులో కలర్ చేసుకోకు. అబ్బచ్చా అమ్మా ప్లీజ్ మా. పొద్దున్నే కయ్యి కయ్యమ నరిచి నన్ను లేపేసి నీకు కోపం వస్తుందా? స్వీట్ వాయిస్ అయినా పర్లేదు, అమ్మా అమ్మా అని గొర్రెలా అరుస్తున్నావు. చూడమ్మా ఎప్పుడు చూసినా నన్ను ఏడిపిస్తూనే ఉన్నాడు. ఏమే వాడు ఏడిపిస్తున్నాడని తెలుస్తుంది కదా, ఇంకెందుకు ఇక్కడే నిలబడ్డావు? టైం అవుతుంది కదా స్కూల్కి వెళ్ళు. రోజు నీకు ఇదే పని అయిపోయింది, ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తావు? నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? అరవట్లేదా? బ్యాగ్ ఏ కదా అడిగింది, ఉంచేయచ్చు కదా. అయ్యా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నీ మొగుడు 2 రోజులు తాక్కుండా ఉంటే సరిపోద్ది. ఇంత మాట్లాడుతున్నావే, నువ్వే కొనియొచ్చుగా. నువ్వు నన్ను చేసుకుని ఉంటే కొనిచ్చేవాడిని, నువ్వు మిస్ చేసుకున్నావు. మోహన్ చూడు ఎలా ఉందో. ఏ మరి మన వీధిలో 800 ఎవరైనా అద్దెకొస్తున్నట్టు చెప్పారా? లేదా నాతో ఎవరు ఏం చెప్పలేదు అయ్యా. అయితే మన దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఎవరో అద్దెకొచ్చారు మరి. ఏం పని చేస్తున్నారు ఇక్కడ? ఆపండి ఆపండి, చీ ఆపండి. పర్మిషన్ లేకుండా పెయింట్ కొడుతూ స్టాప్ ఇట్ అయిసే. అసలు రౌడీలు అంటే నేను మర్యాద లేకుండా. అమ్మా కొంచెం పక్కండి. ఓ సారీ, ఏంట్రా నీరసంగా నుంచున్నావు? ఇదిగో దీన్ని తీసుకెళ్ళి అక్కడ తగిలించు. ఏంట్రా అక్కడ తగిలించమన్నారన్న? ఆవిడ మెళ్ళలో తగిలించవచ్చు కదా, ఆడవాళ్ళం దొరక నోరేళ్ళు పడతారు, మనమంతా రౌడీలో. ఏంటండి ఇది? ఏంట చెప్ప పెట్టకుండా అతికి దిగేసి సామాన్లు సర్దుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా? ఏయ్ ఎవరైనా నువ్వు, నీతో ఎందుకు చెప్పాలి? ఈ ఏరియాలో ఏం చేయాలన్నా మారికి చెప్పే చేయాలి. అర్థమైందా బైట్ బ్రో? ఏంటి రౌడీతనం చేస్తున్నారా? ఇప్పటిదాకా కామెడీ చేశాను, ఇప్పుడు చేస్తానరా రౌడీజం. ఆ ఇంటి బ్రోకర్ దీని గురించి ఏం చెప్పలేదే. వీడు చెప్పానని చెప్పాడు. అయ్యయ్యో లే సార్. ఓయ్ ఎప్పుడైనా నాతో చెప్పావు సార్? మీతో కాదు సార్, మరి ఆవిడతో సార్. పెట్టుకోవాలంటే అందుకు ఎక్స్ట్రా ఇవ్వాలంట. ఓ దీంట్లో అమ్మా కూతురు కలిసి బట్టలు కొట్టు పెట్టబోతున్నారా? అది బట్టల కొట్టు కాదు, బుటిక్. అమ్మా అసలు ఇదంతా వాళ్ళకి ఎందుకు చెప్తున్నావు? ఇదిగో చూడండి, వేలు కట్ చేసేస్తాను. దించు దించు దించు. ఇది నా ఇల్లు, ఇందులో నేను ఏది కావాలంటే అది పెట్టుకుంటాను. ఓకే చూడు పిల్ల, నువ్వు బొట్టల కొట్టు పెట్టుకో, బట్టలు కొట్టు పెట్టుకో, ఇదిగో కావాలంటే ఈయన్ని కూడా పెట్టుకో, ఏం కావాలన్నా పెట్టుకో, కానీ దానికి ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరు?
నాకు ఇవ్వాల్సిన కట్టింగ్ ఇచ్చేసి నువ్వు ఏం కావాలన్నా పెట్టుకోపో. ప్రొటెక్షన్? ఎందుకు ప్రొటెక్షన్? ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదైనా జరగవచ్చు. అదిగో ఆ ఫ్లవర్ వాస్ కింద పడచ్చు, ఆ అలమర కింద పడి పగిలిపోవచ్చు. ఏ మరి ఇదే చిన్నదిగా చెప్పొచ్చుగా. అలాగా ఆ టీవీని ఎవరైనా పగలగొట్టచ్చు. ఇది ఇంటికి ఓకే, బట్టలు కొట్టుకు ఎవరిస్తారు? ఏమంటావు మరి? కొట్టుకి ఇంగ్లీష్ పేరు పెడితే డబ్బులు అమ్మా. ఇప్పుడు లేవు బాబు, కొంచెం టైం ఇవ్వండి, తర్వాత ఇచ్చేస్తాను. ఒక్క వారం. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మేము నెక్స్ట్ కలెక్షన్ కి పోలీస్ స్టేషన్ కే పోతున్నాం. లాగిపేకాలనిపించింది. లేడీస్ మీద చేయకూడదని నా రూల్, అందుకే వదిలేసా. ఏం మరి ఎన్ని తెలుగు సినిమాలో చూసా, హీరోయిన్ చండాలంగా స్లో మోషన్ లో చడామడా తిడుతూ ఉంటుంది, హీరో ఏమో హీ హీ అని పళ్ళు కిలుస్తూ ఉంటాడు, లవ్ అలాగే పుడుతుంది. మరి ఒక అమ్మాయి మొహం మీద తిడతా ఉంటే ఎలా లవ్ వస్తుందిరా? చికెన్ గుణి వచ్చినా పర్లేదు, లవ్ ఏం రానక్కర్లా. అయితే నా రూట్ క్లియర్. ఏంటి? నువ్వు వెళ్ళే రూట్ కరెక్ట్ అని చెప్తున్నా. అదంతా నాకు తెలుసు. ఆ అమ్మాయి కొంచెం పొగరు ఎక్కువగా ఉంది, కంట్రోల్లో ఉంచు. హాయ్ గాజువాక. అన్నా షాక్ కొట్టిందా? ఏంట్రా, సరే నా రూట్లో వెళ్తా ఉండు. మ్యాటర్ ఏంటంటే, మారీ బాయ్స్ 11వ సంవత్సరం పందెం పావురాలు సాదా పావురాలు పోటీలు పెట్టబోతున్నాం, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటది, పిలిచిన వాళ్ళు లైన్ లో వచ్చి తీసుకెళ్ళండి అన్నట్టు ఒక ముఖ్యమైన మ్యాటర్ చెప్పి తీరాలి. కొంతమంది చాలా కాలంగా టోర్నమెంట్ లో కన్సోలేషన్ ప్రైజ్ కోసం వచ్చి పావురాలు వదులుతున్నారు, వాళ్ళకి ఉన్నాయి ఇచ్చే టపా ప్రైజులు తీసుకుని వెళ్ళిపోండి. మెడల్ అన్న ఏదో ఒకటి మహన కొట్టరాళ్ళకే. ఓకే, మన మారి వచ్చేసాడు వచ్చేసాడు, చప్పట్లు కొట్టడే. మారి పెద్దవాళ్ళకి సేవలకు సత్కరిస్తాడు. ఫస్ట్ ప్రైజ్ ఎప్పటిలాగా మన మారి పోవడానికి. మేమే పోటీలు జరుపుతున్నందువల్ల ఈ సంవత్సరం వదిలేస్తున్నాం, కానీ మర్యాద కోసం కౌన్సిలర్ గారు మన మారికి తిరిగి పోగొట్టిస్తున్నారు. ఇంకా గట్టిగా కొట్టాలి, చప్పట్లు సరిపోలేదు. మన పావురాలకి పారిన మందు పెట్టి పెంచినా కన్సులేషన్ ఏనా? ఈ మారి స్పెషల్ ఏదో చేస్తున్నాడనా? మార్కెట్ లో మన పావురాలకు విలువే లేదన్నా. ఢిల్లీ కలకత్తా నుంచి వచ్చేవాళ్ళు కూడా మరి దగ్గరికి వెళ్లే పావురాలు కొంటున్నారు. అన్నిటినీ రేపు మర్చేద్దాం. తర్వాత ప్రైజ్ కన్సలేషన్ ప్రైజ్ తీసుకోవడానికి రండి. నువ్వు కదా, నువ్వే రావయా? ఇదిగో మేడలో వేసి పంపించు. వెయ్యి వెయ్యి వెయ్యి. రేపు మన ఏరియాలో పావురాలు పోటీ జరపాలని బాడ్రా వ్యాసపడుతున్నాడు. అదని ఏం చేయలేం కదా, అందుకే. అయ్యో ఇలాంటి ఒకళ్ళు చేస్తేనే బాగుంటుంది. మీరు చేసినప్పుడు ఏదైనా గొడవ జరిగితే పర్మిషన్ ఇచ్చిన మారికేగా చెడ్డపేరు. గెలిచేది మీరే, జరిపించేది మీరే, ఇంకా గొడవ ఎందుకు వస్తుంది మరి? ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం జరగటం వల్ల మేము గెలుతున్నాం అంటావా? అలా ఉండం లేదు, ఎలాగూ మీరే గెలుస్తారు. అట్లీస్ట్ మేము జరిపించామని పేరుంటే నలుగురిలో మాకు గౌరవం ఉంటుంది, మార్కెట్ లో మా పావురానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇంతకు ముందు బాడ్రైవ్ పావురం అంటే ఒక వాల్యూ ఉండేది, ఇప్పుడు అందరూ మీ పావురం కోసమే కదా వస్తున్నారు, చిన్న సాయమే కదా అడుగుతున్నాను. జరిపించడానికి డబ్బు మంది మారుబలం ఉంది మరి, అంతేకాదు ఎంట్రీ ఫీజు లో వచ్చేది కరెక్ట్ గా నిషేర్ నీకు ఇచ్చేస్తాం. నువ్వు పోటీలో పాల్గొనొచ్చు, నీ దగ్గర ఎంట్రీ ఫీజు తీసుకో. చాలా పెద్ద మనసు కదరా. అది కాదు మరి, ఉన్న విషయమే కదా చెప్తున్నాను. జరిపించడం డబ్బు ఇవ్వడం అంతా ముఖ్యం కాదు, పందాన్ని పద్ధతిగా జరపాలి అదే ముఖ్యం. అవన్నీ సరిగ్గానే జరిపిస్తాం మరి, ఓ ఛాన్స్ ఇస్తేనే కదా తెలుస్తుంది. సరే ఓసారి ఇచ్చి చూద్దాం. థ్యాంక్స్ మరి. కానీ మా పౌరాలు రావు. అయ్యో అదేంటి మరి? అదే మీరే చెప్తున్నారు కదా ఎప్పుడు మేమే గెలుస్తున్నామని, మీ కడుపు మంట మాకెందుకు? అది కాదు మరి, నీ పౌరం మా టోర్నమెంట్ లో గెలిస్తే మాకే కదా గౌరవం. నేను ఎప్పుడు చెప్పానయ్యా అతి గురించి? ఊరికే వాగదయ్యా, ఆ రోజు రాత్రి ఎక్కడ నిలబడి నువ్వు చెప్పావు కదయ్యా. యో బుద్ధుందా నీకు, ఎవరి గురించి ఎక్కడికి వచ్చి విచారిస్తున్నావు? సార్ ఆ రోజు ఏదో తెలియక వాగాను సార్, నాకు ఆ టీకుట్ సత్యం చెప్పాడు సార్. అయ్యా నాకేం తెలియదు అయ్యా, అది నువ్వు గ్లాస్ పడేయకుండా చెప్పుంటే నమ్ముండేవాడిని, మర్యాదగా చెప్పు. కొంతమంది జరిగిందంటున్నారు, కొంతమంది జరగలేదంటున్నారయ్యా. కొంతమంది అంటే ఎవరు? ఆ రెండో వీధిలో మూర్తి అని ఒక అతను ఉన్నాడు. మూర్తి?
ఓ ఆ తాగిపోతాడా? అంతే జరిగిందనేది నిజం సార్. 20 సంవత్సరాల క్రితం గ్యాంగ్ వార్లో జరిగింది. అదంతే